కుర్మ సంఘాల ఐక్య వేదిక ఈ అవకాశం ఇచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు. అందరూ ఒకటైనందుకు ఫస్ట్ ఈ మనకు ప్రశ్నించే తత్వాన్ని మనం కోల్పోతున్నాం. ఎందుకంటే మనకు గొర్రెలు ఇవ్వట్లే, చాలామంది గొర్రెలు లేవని పంచాయతీ చేస్తున్నారు. ఇక్కడ నెల్లూరు కర్నూలు అటువైపు వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడుతుంది. ఈ మధ్య నా సోషల్ మీడియాలో వచ్చింది. కానీ మరి ఎందుకు నాయకులు ఒక మీడియా సమావేశం పెట్టు మాకు ఎందుకు రాలేదు, రాస్తారో అక్కడ లేదు, ధర్నా చౌకుల దగ్గర ఎందుకు ఉండట్లేదు, మీరు ప్రశ్నించడానికి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ప్రశ్నించడం వల్ల చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకోవడం వల్ల దొడ్డి కుమరయ్య వర్ధంతి జయంతులు ఇప్పటి వరకు గవర్నమెంట్ చేయలేదు. మొన్న ఒక జీవోను పాస్ చేసింది. కారణం ఏంటంటే ఇది సోషల్ మీడియాలోనూ అక్కడక్కడ వీళ్ళు చేసేటువంటి మన కార్యక్రమాలు అందరూ చేశారు. ఇది ఒక ఉమ్మడిగా చేయడం బట్టి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోగలిగారు. నిజంగా మన ధర్నా చౌకల ధర్నాలు చేయడం కానీ లేకపోతే ఏదైనా ముట్టడి కానీ ఏదైనా చేస్తే ఖచ్చితంగా మన హక్కులు మనం సాధించుకోవచ్చు. మన హక్కులు సాధించుకోవడంలో చాలా విఫలమైపోతున్నాం. మనం కేవలం మీటింగ్ పెట్టుకొని మనం మనమే చేస్తున్నాం. కానీ ఇది ప్రభుత్వానికి తెలియజేసే పద్ధతి కొన్ని ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి. సపోజ్ ప్రెస్ క్లబ్ను ధర్నా చౌకను పెట్టి పోవాలి, ముందుకెళ్ళాలి, ముందుకెళ్దాం. ఒకరోజు 10 మంది చేస్తే ఇంకో రోజు ఇంకో 10 మంది ఇట్లా విడతల వారిగా చేసుకోకపోతే ఇక్కడ ఏదైనా జరుగుతుంటే ఇంటెలిజెన్స్కి ఒక సమాచారం వెళ్తుంది, ప్రభుత్వ దృష్టికి వెళ్తుంది వీళ్ళు చేయాలని. తర్వాత మేధావులు మన దాంట్లో చాలామంది పండితులు ఉన్నారు, అందరూ మేధావులు ఉన్నారు. కానీ వాళ్ళు ఎదిగినాక మర్చిపోతున్నారు కులాన్ని. తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేయడంలో కొంచెం విఫలమవుతున్నారా అని చెప్పాలా, లేదా వాళ్ళ స్వార్థం చూసుకుంటున్నారా? సో వారి మీద కామెంట్ చేయండి. ఎందుకంటే మేధావులు మాత్రం వెనుకబడిపోతున్నారు. విద్యావంతులు ఎంతోమంది ఉన్నారు, చూస్తుంటే అక్కడ ఉన్నారు, ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు మంచి మంచి కేడర్లు ఇప్పుడు సార్ ఉన్నారు, ఆయనకు చెప్పారు. వీళ్ళందరూ కూడా ఇంత పొజిషన్లో ఉన్నారా? కానీ మన వాళ్ళకు ఏదైనా మోటివేషన్ చెప్పే విధానం కానీ ఇంకేదైనా చేసే విధానం వల్ల కొంచెం వాళ్ళు మేధావులు ముందుకు రావాలని. అట్లాగే మన చరిత్ర గురించి కూడా కొన్ని ఇట్లాంటి మేధావులు ఏం చేయాలంటే రీసెర్చ్ చేశారు. దాన్ని ఒక పుస్తక రూపంలోనో ఏదన్నా ఆర్టికల్స్ రూపంలోనో కొంచెం తీసుకొస్తే కొంచెం భవిష్యత్ తరాలకు తెలిసే అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్గా నేను ఒక్క మాట చెప్తాను. ఇక రాజకీయంగా మనం నిజంగా ఎదగాల్సిన అవసరం ఎంతమైంది. ఇప్పుడు మనం ఒక్క విన్నపం ఏం చేస్తున్నంటే మనకు ఖచ్చితంగా ఎమ్మెల్యే సీట్లు ఇవ్వకపోతే సీఎం అభ్యర్థులు ఉంటారు ప్రతి పార్టీకి, వాళ్ళ మీద కనీసం మనం ఒక 100 నామినేషన్లు వేయాలి. ఒక భయం పెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు అందరూ చెప్పండి, ఐక్య వేదిక సందర్భంగా చెప్తే ఎందుకు వేస్తున్నారు. సపోజ్ అప్పుడు నిజామాబాద్లో కవిత మీద వేస్తే ఎంతోమంది వేశారు, నామినేషన్లు వేస్తే చర్చ జరిగింది, మొత్తం దేశం అంతా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. రేపు కూడా అంటే పార్టీని ఉద్దేశించి కాదు, ఏ బీజేపీయా కాంగ్రెసా ఇక్కడ సీఎం అభ్యర్థులు ఎవరుంటే వాళ్ళ మీద వేయాలి. మాకు సీట్లు ఇవ్వకపోతే ఇప్పటి నుంచే ఇంకో టైం తీసుకొని ఐక్యవేదిక ఒక ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి మాకు ఇన్ని సీట్లు ఇవ్వండి మా జనాభా ప్రాతిపదికన, లేకపోతే మీ మీద నామినేషన్ వేస్తాము అని భయపెట్టండి. సో ఇటువంటి కార్యక్రమాలు చేయాలని, ఒక ముఖ్యంగా పొలిటికల్గా తీసుకుంటేనే మనం ముందుకెళ్లే పరిస్థితి కాబట్టి పొలిటికల్గా మనం స్ట్రాంగ్గా అవ్వాల్సిన పరిస్థితి అని చెప్పి అందరిని కోరుతూ ఈ అవకాశం వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.